మనకు మౌర్య సామ్రాజ్యంలో వచ్చేటువంటి చక్రవర్తుల్లో ఒక గొప్ప చక్రవర్తి భారతదేశంలో ఇతనికి ఉన్నటువంటి అత్యున్నతమ స్థాయి మౌర్య సామ్రాజ్యంలో ఏ చక్రవర్తి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే అశోకుని యొక్క పరిపాలన తీసుకున్నట్లయితే చాలా గొప్పగా ఉందని చెప్పవచ్చు. ఇతడు తన సామ్రాజ్యాన్ని నలువైపులా సంపాదించుకొని అద్భుతంగా పరిపాలించినటువంటి చక్రవర్తుల్లో అశోకుడితో చెప్పవచ్చు. అశోకుడి తండ్రి బిందుసారుడి తర్వాత వచ్చేటువంటి రాజు ఇతనే. బిందుసారుడు వలె తన పరిపాలనని అనేక ప్రాంతాల్లో విస్తరింపజేసి అటు ఈశాన్య ప్రాంతాలని ఇటు దక్షిణ ప్రాంతాలని ఇటు ఈ వైపున నలువైపులా కూడా భారతదేశంలో తన సామ్రాజ్యం నెలకొల్పి అశోక చక్రవర్తికి మంచి గొప్ప పేరు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే అశోకుడు సింహాసనానికి క్రీస్తు పూర్వం 260లో అధిష్టించాడు. యాక్చువల్గా చెప్పాలంటే క్రీస్తు పూర్వం 267లోనే రావడం జరిగింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల సింహాసనానికి ఇతను తొందరగా చేరుకోలేకపోయాడు. ఎందుకంటే ఇక్కడ దరిదాపు వారసత్వ పోరు కూడా జరిగింది. అంటే మౌర్య సామ్రాజ్యాన్ని ఇతనితో పాటు అశోకుడితో పాటు మిగతా వాళ్ళు కూడా పరిపాలించాలని దానికి రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దరిదాపు అతని సోదరుల మధ్య దరిదాపు సింహాసనాన్ని అధిష్ఠించేందుకు ఎక్కువ గొడవ జరిగింది. ఈ సోదరులు దరిదాపు అశోకుడితో పాటు మౌర్య సామ్రాజ్యాన్ని వీళ్ళు కూడా పరిపాలించాలని వారి యొక్క ఆలోచన. అందువలనే అశోకునికి ఏం చేస్తారంటే దరిదాపుగా ఇతడు తన సోదరుని జయించడానికి ఇతను దాడి చేశాడు. దరిదాపుగా 99 మంది సోదరులను అతమోసినట్టు మనకు చరిత్ర చెప్తుంది. అంటే అతని సోదరుడు దరిదాపుగా శ్రీలంక చారిత్రక గ్రంథాల ప్రకారం అశోకుడు తన 99 మంది సోదరులను చంపాడు. 99 మంది సోదరులను చంపాడు. ఒక తిస్య అనేటువంటి సోదరుని తప్ప అందరినీ చంపేశాడు. చూడండి ఇక్కడ తిస్య అనేటువంటి ఒక సోదరుని తప్ప అందరినీ చంపేశాడు. మౌర్య సామ్రాజ్యంలో అశోకుని సామ్రాజ్యానికి రావడానికి కొంత ఈ వారసత్వ పోరు జరిగిందని చెప్పవచ్చు. ఈ వారసత్వ పోరులో ముఖ్యంగా మనకు ఏం కనిపిస్తుందంటే దరిదాపుగా ఇతను క్రూర స్వభావం కలవాడని అశోకుడు ఒక రాక్షసులో ఇతను అన్నదమ్ములతో పాటు బంధుమిత్రులను కూడా చంపేశాడని చెప్పవచ్చు. అంటే కొన్ని శాసనాలు ఏం చెప్తున్నాయంటే అశోకుడిని క్రూర స్వభావం గల వ్యక్తిగా చెప్తుంది. ఈ క్రూర స్వభావం వల్ల అతను చరిత్ర ఒక నిరంకుశ రాజరికాన్ని కూడా ఇతను పరిపాలించేటువంటి లక్షణాలు ఇక్కడ పూర్తి వివరాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా మనకి ఇంకొకటి ఏంటంటే తర్వాత ఈ వ్యవధిలో ఏం చేసినాయంటే అశోకుడు బౌద్ధ మతం కంటే ముందు చాలా క్రూరుడని 4 సంవత్సరాల వ్యవధిలో వారసత్వం జరిగిందని అందువల్ల అతని సింహాసనానికి కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. అంటే అతడు క్రూర స్వభావం కలవాడు, పరిపాలన అనుభవం లేనిగా కల వ్యక్తిగా ఇక్కడ మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ దరిదాపు ఇక్కడ అశోకుడు పరిపాలన వచ్చేదానికి కొంత భిన్నంగా కనిపించింది. బిందుసారి తర్వాత ఇతని పరిపాలన కూడా కొంత తేడా కనుగొనకు ఇక్కడ బౌద్ధ మత గ్రంథంలో తెలియజేస్తుంది. అదేవిధంగా క్రీస్తు పూర్వం 261లో అశోకుడు పెద్ద సైన్యంతో కళింగ యుద్ధంపై దాడి చేశాడు. క్రీస్తు పూర్వం 200 మనకు అంటే క్రీస్తు పూర్వం 261లో క్రీస్తుపూర్వం 261లో కలింగ యుద్ధం జరుగుతుంది. ఈ కలింగ యుద్ధంలో దరిదాపు ఎక్కడంటే మనకు ఇతను ఒరిస్సాపై దండయాత్ర చేయడం జరుగుతుంది. ఈ కలింగ యుద్ధం ఒరిస్సాపై దండయాత్ర చేయగలుగుతుంది. ఈ దండయాత్ర ముఖ్యంగా ఎలా కనిపిస్తుందంటే దరిదాపు తన అధికారాన్ని అణచివేయాలనుకున్నాడు. దాని అధికారాన్ని అణచివేయాలనుకున్నాడు. దాంతో రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. ప్రాణ నష్టం తీవ్రమైన
జరిగింది. ఇక్కడ కళింగ యుద్ధం దరిదాపుగా ఏం జరిగిందంటే ఆ కళింగ రాజ్యాన్ని విడగొట్టేసి అక్కడ ఆ సైన్యాన్ని రుగ్మాపి తన పరిపాలన కొనసాగించాలని అశోకుడు తన తెలియజేశాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే దరిదాపుగా ఎప్పుడైతే యుద్ధాన్ని చేసాడో అక్కడ తీవ్రమైన యుద్ధాన్ని చేయజరుగుతుంది. ఈ తీవ్రమైన యుద్ధాన్ని ఇక్కడ మామూలుగా ఏంటంటే క్రీస్తు పూర్వం ఇక్కడ ఈ యుద్ధంలో దరిదాపు అశోకుడు కళింగ యుద్ధ సైన్యాలు ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేయడం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఏం జరిగింది అంటే ముఖ్యంగా చివరికి ప్రాణనష్టం తీవ్రమైన నిధులు జరుగుతుంది. చివరికి అశోకుడు కళింగని ఆక్రమించాడు. ఇక్కడ చూడండి దరిదాపుగా తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అటు అశోక సైన్యాలు ఇటు కళింగ సైన్యాలు తీవ్రమైనటువంటి యుద్ధం జరిగి యుద్ధంలో అధికమైనటువంటి ప్రాణనష్టం జరుగుతుంది. ఆ ప్రాణనష్టం జరిగిన తర్వాత ఏం జరిగిందండి ఇక్కడ ఆ కళింగ యుద్ధాన్ని తన మనసులో కకావికమవుతుంది. ఎందుకంటే దరిదాపుగా ఆ యుద్ధంలో అనేక మంది చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత ఈ యుద్ధం గురించి ఒరిసాలోని 13వ రాజశాస్త్రంలో వివరంగా ఉంది. ఈ యుద్ధం గురించి పదమూడవ శిలాశాసనం గురించి రాయడం జరిగింది. పదమూడవ శిలాశాసనం గురించి రాయడం జరిగింది రాజశాసనంలో ఇది యుద్ధం గురించి. అదేవిధంగా ఇతను ఈ సమయంలో చలించిపోయిన అశోకుడు ఎందుకంటే ఈ కళింగ యుద్ధంలో ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఈ ఘోరమైన యుద్ధంలో ఏం జరుగుతుందంటే అనేకటువంటి ప్రాణనష్టం జరుగుతుంది. రక్తం వరదలై పారుతుంది. అసలు ఈ యుద్ధం ఎందుకు చేయాలి? నిజంగా యుద్ధమే చేయకపోతే మానవాళి మీద మరణ లేదా అనే సిద్ధాంతాన్ని అశోకుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఎప్పుడైతే కళింగ యుద్ధం జరుగుతుందో అక్కడ ప్రాణనష్టాన్ని ఆ జననష్టాన్ని చూసి విలవిల్లాడిపోతాడు. మనసు కథాపికలం చెంది ఇక జీవితంలో కూడా ఇలాంటి తప్పు చేద్దాం అనుకోని దాని చేసినట్టే అక్కడ బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. అశోకుడు బౌద్ధ మతం స్వీకరిస్తాడు. అంటే యుద్ధంలో గెలిచి యుద్ధాన్ని విడనాడి అసలు ఎందుకు యుద్ధం చేయాలి అనే సిద్ధాంతాన్ని కనిపించి చివరికి ప్రాణనష్టం చేద్దని బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి తన ఇదే కా అతను యుద్ధం ద్వారా కాకుండా ప్రజల హృదయాన్ని ధర్మం ద్వారా ఇతను వెళ్ళగలుగుతాడు. అటు ప్రజల హృదయం ద్వారా కాకుండా ధర్మం ద్వారా బౌద్ధ మతాన్ని స్వీకరించి ప్రజల శ్రేయస్సు కొరకు చాలా ముఖ్యంగా పోరాడుతాడని ఇక్కడ మనకు ఈ 13వ శిలాశాసనంలో పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకొకటి ఏంటంటే అశోక అతను పరిపాలనలో తక్షశిల ఉజ్జయిని అనేటువంటి ముఖ్యమైన ప్రాంతాలు కూడా ఉంటాయి. తక్షశిల ఉజ్జయిని తక్షశిల ఉజ్జయిని ఈ ప్రాంతాలు కూడా ఇక్కడ దరిదాపుగా ఇతని తన ఆక్రమణకు తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అశోకుడు బౌద్ధ మత వ్యాప్తి ఎలా కృషి చేశాడని మనకు తెలియజేస్తుంది. అశోకుడు బౌద్ధ మత వ్యాప్తి ఈ బౌద్ధ మత వ్యాప్తి అశోకుడు ఎలాంటి సేవ చేశాడు? ఇతడు బౌద్ధ ధర్మం ప్రచారం కోసం కొన్ని కమిటీలు ఏర్పాటు చేసి వాటిని భారతదేశంలో వివిధ ప్రాంతాలకు ఇతను తీసుకురావడం జరిగింది. అంటే బౌద్ధ మతానికి అశోకుడు ఎటలేని కృషి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అతడు ఒక కమిటీలు ఏర్పాటు చేసి బౌద్ధ మతాన్ని భారతదేశంలో నలువైపులా కూడా ఇతను బౌద్ధ మతాన్ని తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఈ కమిటీల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ధర్మసూత్రాలను ప్రచారం చేశాడు. ఈ ధర్మసూత్రాలను శిలాపాతాలపై రాతి స్తంభాలపై చెక్కి అనేకటువంటి పుట్టి చిత్రాలు కూడా నిర్మించడం జరిగింది. అంటే రాతి పలకలపై రాతి శిల్పాలపై చెక్కించి బౌద్ధ మత వ్యాప్తికి ఎనలేని కృషి చేసేటటువంటి మనకు సందర్భం ఇక్కడ తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు ఇంకోటి ఏంటంటే ఈ రాతి స్తంభాలపై జనం రద్దీగా ఉండే కూడళ్లను యాత్రా స్థలాలను నిర్వహించాడు. అంటే జనం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ కూడలి ప్రాంతాల్లోనూ ఈ రాతి శిలాఫలకాలపై బౌద్ధ మత వ్యాప్తి గురించి చెప్పడం జరిగింది.
అదే విధంగా బౌద్ధ సూత్రాలు కూడా ఇతను తెలియజేయడం జరిగింది. బౌద్ధ సూత్రాలను కూడా ఇతను తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనకు దరిదాపుగా బౌద్ధ మతం అహింసా సిద్ధాంతం ప్రకారం జంతు బలులను మాంసాల భోజనాలు కూడా ఇతను నిషేధించాడు. జంతు బలులు మాంసాహారం ఇట్లా అహింస పద్ధతిని కూడా ఇతను తెలియజేయడం జరిగింది. అంటే అహింస పద్ధతి ప్రకారం కూడా దళితాలు మొదట రాదు రాజమౌళి వల్ల అమ్మదే క్రీడలు చేశాడు. హింసతో కూడిన క్రీడలను కూడా ఇతను నిషేధించాడు. అంటే ఇది మొదటగా రాజ పద్ధతిలో అంటే సామ్రాజ్యంలో ఇతను మొదటగా దాన్ని అమలు చేసాడు. తర్వాత దీన్ని నలువైపులు కూడా అమలు చేయడానికి ఇతను ఆస్కారం చేశాడు. తర్వాత హింసతో కూడినటువంటి క్రీడలను నిషేధించాడు. హింసతో కూడినటువంటి క్రీడలు ఎందుకంటే దరిదాపుగా ఆ హింసతో చేసినటువంటి క్రీడల్లో అవి జంతువులైనా కానీ మన మానవులైనా చనిపోతారు కాబట్టి హింస ఎలా ఉంటుందో ఆ హింసతో కూడినటువంటి ఆ క్రీడలను కూడా ఆ ఆటలను కూడా రద్దు చేయడం జరిగిందనేది మనకు అశోకుని బోధ మత గ్రంథంలో తెలియజేస్తుంది. పాటలీపుత్రలో మూడవ బౌద్ధ సంగీతి సమాజం జరిగింది. ఇతనికి అశోకుని కాలంలో మూడవ బౌద్ధ సంగీతి జరిగింది. పాటలీపుత్రలో జరిగింది అశోకుని కాలంలో. ఇది కూడా పాటలీపుత్రలో మూడవ బౌద్ధ సంగీతి జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ దీంతో పాటు దీనికి ఈ దీనిలో ఏర్పడిన చీలికలు నివారించడానికి జరిపించాడు. అంటే బౌద్ధ మతంలో చీలికలు ఏర్పడతాయి. రెండవ బౌద్ధ సంగీతిలో మనకు స్థవిరవాదులు తీరవాదులుగా విడిపోవడం జరుగుతుంది. అక్కడ ఆ చీలికలు చీలికలు ఎప్పుడైతే ఏర్పడతాయో వాటిని కలపడానికి అశోకుడు మూడవ బౌద్ధ సంగీతిని పాటలీపుత్రలో ఏర్పాటు చేశాడని తెలియజేసింది. దీనికి మొగలిపుత్త తిస్సా అధ్యక్షత వహిస్తాడు. మొగలిపుత్త తిస్సా మొగలిపుత్త తిస్సా దీనికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇంకొకటి ఇక్కడ అశోకుడు బౌద్ధ ధర్మాన్ని దేశ విదేశాలలో పలు విధాలలో ప్రచారం చేశాడు. అంటే ఇక్కడ అశోకుడు తన బౌద్ధ మతాన్ని దేశ విదేశాలలో కూడా ఇతను బౌద్ధ మత వ్యాప్తి కోసం ప్రచారాన్ని కొనసాగించాడనేది మనకు తెలియజేస్తుంది. అంటే దరిదాపుగా తన బౌద్ధ మతం ఏ విధంగా ఉంది ఎక్కడ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇతను వివిధ దేశాలలో కూడా ప్రచారాన్ని కొనసాగించాడు. ఇక్కడ దరిదాపుగా ఈ మత ప్రచారకులు ఈజిప్టు మాసిడోనియా సైప్రస్ ఎపిరస్ ఈజిప్టు మాసిడోనియా సైప్రస్ ఎపిరస్ చూడండి ఇక్కడ ఈజిప్టు మాసిడోనియా సైప్రస్ ఎపిరస్ ప్రాంతాల్లో ఇతను బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినటువంటి మనకు వివిధ దేశాలలో ఇతను బౌద్ధ మత ప్రచారాన్ని పంపడం జరిగింది. అంటే భారతదేశంలో కాకుండా వివిధ దేశాలలో కూడా బౌద్ధ మత వ్యాప్తి ఇంకా ఉంది. అదేవిధంగా అవి పశ్చిమాసియా దేశాలుగా ఇవి అదేవిధంగా ఇక్కడ తూర్పు ఆసియా దేశాలటువంటి ప్రాంతాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. కంబోడియా థాయిలాండ్ తర్వాత బర్మా వివిధ దేశాలలో కూడా మనకు క్లుప్తంగా బౌద్ధ మతాన్ని వాళ్ళు స్వీకరించినటువంటి తెలియజేస్తుంది. అదేవిధంగా మనం అంటే తన రాజకుటుంబులైన మహేంద్ర సంఘమిత్రను శ్రీలంకకు పంపించాడు. అదేవిధంగా తన రాజ కుటుంబకులను మహేంద్రను మహేంద్ర అండ్ సంఘమిత్రులను మహేంద్ర అండ్ సంఘమిత్రులను శ్రీలంకకు పంపడం జరిగింది. ఎందుకంటే
బౌద్ధ మత వ్యాప్తి కోసం వీరిని శ్రీలంకకు పంపించి బౌద్ధ మత వ్యాప్తి యొక్క లక్ష్యాలను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకు అశోకుని కంటే ముందు భారతదేశానికి పరిమితమైన బౌద్ధ మతం అతని ప్రయత్నాల వల్ల ఇతర విదేశాలలోనూ ఇతర దేశాల్లో వెలువడింది. అంటే అశోకుని కంటే ముందే బౌద్ధ మతం కేవలం భారతదేశంలో ఉందని మనం చెప్పవచ్చు. ఎప్పుడైతే కలింగ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత తన మనసు కథావికలం చెంది ఈ యుద్ధం చేయాలన్న సిద్ధాంతం యుద్ధంలో గెలిచి యుద్ధాన్ని విడనాటువంటి చక్రవర్తి ఎవరంటే అశోకుడిగా చెప్పవచ్చు. ఈ బౌద్ధ మతం భారతదేశంకే కాకుండా తర్వాత ఇది వివిధ దేశాల్లో కూడా బౌద్ధ మతానికి స్వీకరించడానికి కారణాలు ఎవరంటే మనకు అశోకుడు చెప్పవచ్చు. ఎందుకంటే అటు ఈశాన్య దేశాలైనటువంటి ఈజిప్టు, మాసిడోనియా, సైప్రస్, ఎపిరస్, అదేవిధంగా ఈ ప్రాంతాలు కాకుండా తూర్పాసియా ప్రాంతాలైనటువంటి ఒకటి కంబోడియా, తర్వాత థాయిలాండ్, చైనా, వివిధ బర్మా, వివిధ దేశాలలో కూడా బౌద్ధ మతానికి ఇతనే ముఖ్య లక్షణంగా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా పక్క దేశంటువంటి మనకు శ్రీలంక దేశంలో కూడా తన సహచారం కూడా తన అతని కుటుంబంలోటువంటి వ్యక్తులను మహేంద్ర అండ్ సంఘమిత్రులు కూడా అతని బౌద్ధ మతానికి అక్కడ శ్రీలంకకు పంపించినటువంటి మనకు ఇక్కడ తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు ఇంకొక లక్షణంగా చెప్పుకున్నట్టయితే అశోకుడి సామ్రాజ్యంలో ఇది ఎందుకు కారణాలని మనకు తెలియజేసింది. అంటే అశోకుడు ధర్మ మహాత్ముడు అనే ఒక ప్రత్యేక అధికారం కోసం ధర్మ సూత్రాలను ఏర్పరిచాడు. ధర్మ మహాత్ముడు ఈ ధర్మ మహాత్ముడు అనేటువంటి వారిని కూడా ఇతను ఒక కంపెనీగా ఏర్పాటు చేసి బౌద్ధ మతాన్ని అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్ళడానికి కారణం చెప్పవచ్చు. అదేవిధంగా అంతేకాక ప్రాదేశిక రజుగా ఇతర ఉద్యోగస్తులు కూడా 3-5 సంవత్సరాలకు ఒకసారి తన మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటిదంటే మనకు రజుగా మిగతా అంటే దేశంలో 2-3 సంవత్సరాలకు ఒకసారి ఇతను బౌద్ధ మతాన్ని నలుదిక్కుల కూడా అతను తిరిగి బౌద్ధ మతం ఏ విధంగా ఉందో భారతదేశంలో తెలుసుకోవడానికి కూడా ముఖ్య లక్షణంగా మనం పేర్కొనవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బౌద్ధ మత ధర్మం అశోక ధర్మ సూత్రాలు రెండు మనకు ముఖ్యమే. అంటే దరిద్రంగా ఈ ప్రాంత భాషలో రాతి పథకాలపై స్తంభాలపై కూడా చెక్కడం జరిగింది. రాతి పథకాలపై స్తంభాలపై కూడా ఇక్కడ ఈ అశోకుని ధర్మ సూత్రానికి తెలియజేయడం జరిగింది. అంటే హింస చేయరాదు, అహింసగా ఉండాలి అనే ఒక లక్ష్యాలు కూడా బౌద్ధ మతం తెలియజేస్తుంది. అంటే ఏ ప్రాణిని గాయపరచకూడదు, ఇతర నమ్మకాలను ఆలోచనలు గౌరవించాలి. చూడండి ఇక్కడ ఏ ఇతర ప్రాణులు గాయపరచరాదు, సమాజం పట్ల సేవ కలిగి ఉండాలి, ఐక్యతా భావం కలిగి ఉండాలి, జీవహింస చేయరాదు, ప్రాణుల ఎడల ఎప్పుడు దయతో ఉండాలి అనేది ఇక మన బౌద్ధ మత యొక్క తెలియజేసింది. అంటే ప్రాణుల పట్ల భూతాదయ కలిగి ఉండాలి, బానిసల సేవకుల పట్ల దయతో కలిగి ఉండాలి, బానిసల పట్ల కూడా ఏం చేయాలంటే దయతో కలిగి ఉండాలి, అందరినీ దయతో చూడాలి, ఏ వ్యక్తిని హింసించరాదు, హింసాత్మక సంఘటనతో కూడుకొని ఉండరాదు అనేది ఇక్కడ లక్ష్యంగా మనకు తెలియజేసింది. అంటే బానిసలు కూడా అందరినీ క్రమశిక్షణ చూడాలి. దాదాపు బ్రాహ్మణులను పండితులను సన్యాసులను గౌరవించాలని ఇక్కడ బ్రాహ్మణులను పండితులను ఎవరినైనా గౌరవించాలనేది ఇక్కడ బౌద్ధుని యొక్క ధర్మవాద వ్యాప్తిలో తెలియజేసింది. అంటే ప్రతి చిన్నవాళ్ళని గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, గౌరవంతోనే గురువులతో కూడా గౌరవంతో ఉండాలని తెలియజేసింది. అదేవిధంగా అవసరమైన వ్యక్తిని ధన సంబంధమైన సహాయం చేయగలను, ఎవరికైతే ధన సహాయం లేదో వారికి ధనం సహాయం చేయాలి, ఆపదలో ఉన్నాని ఆదుకోవాలి, స్త్రీ ఎడల మర్యాదగా నడుచుకోవాలి అనేది ఇక్కడ తెలియజేస్తుంది. అంటే దరిదాపుగా తన మాటలను అదుపులో పెట్టుకోవాలి అనేది బౌద్ధ మతం యొక్క లక్షణాల వ్యాప్తిలో ఈ మనకు అశోకుని బౌద్ధ మత వ్యాప్తిలో తెలియజేస్తుంది. ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా మాకు దరిదాపుగా తన మాటలను అదుపులో పెట్టుకోవాలని ఒక తెగను పొగుడుతూ ఇంకొక తెగను కూడా కించపరచడం. చూడండి ఇక్కడ దరిదాపుగా నా జాతి గొప్పది,
నా ఊరు గొప్పది నేను గొప్ప అనేటువంటి అహంకారాన్ని తీసివేయాలి. నీ జాతి గొప్ప కాదు, మన జాతి గొప్పది, అందరూ గొప్పవాళ్ళు అనేటువంటి తత్వాన్ని వినాలి కానీ కలిసి ఉండాలి. కానీ ఎప్పుడైతే ఒక జాతిని దగ్గర చేసుకొని ఇంకొక జాతిని కించపరచరాదు అనేటువంటి లక్షణంగా మనకి ఇక్కడ బౌద్ధ మతంలో కనిపిస్తుంది. ఇది బౌద్ధ మతం యొక్క వ్యాప్తి తెలియజేసింది. సత్ప్రవర్తన మానవత్వం వల్ల మోక్షం లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. సత్ప్రవర్తన వల్ల అర్థమైందా? ఇక్కడ సత్ప్రవర్తన కలిగి ఉండాలి, దానివల్లే మోక్షం కలుగుతుంది అనేటువంటి మనకు ఈ బౌద్ధ మత వ్యాప్తిలో తెలియజేసింది. తర్వాత మనకు ఇంకొకటి ఏంటంటే, అశోక తర్వాత మౌర్యాల పరిపాలన ఎలా ఉందో చెప్పవచ్చు. అశోకు తర్వాత మౌర్యుల పరిపాలన చూడండి, అశోకు తర్వాత మౌర్యుల పరిపాలన ఎట్లా ఉంటుందంటే, అశోకుని మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం రెండు భాగాలుగా అంటే పశ్చిమ తూర్పు భాగాలుగా విడిపోయింది. ఒకటి పశ్చిమ, అశోకుని మరణం తర్వాత తన సామ్రాజ్యం రెండు భాగాలుగా విడిపోతుంది. ఒకటి పశ్చిమ ప్రాంతం, రెండు తూర్పు ప్రాంతంగా ఇక్కడ మారుతుంది. అయితే రెండు భాగాలు విడిపోతుంది. పశ్చిమ ప్రాంతాన్ని పాలించిన వాడు కునారుడు రాజు అవుతాడు. పశ్చిమ ప్రాంతానికి ఏమో ఇక్కడ తన కొడుకైనటువంటి కునారుడు రాజు అవుతాడు. కునారుడు రాజు అవుతాడు. ఈ పశ్చిమ ప్రాంతాన్ని ఈ కునారుడు రాజు అయి తన పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. అంటే ఆ తర్వాత కొంతకాలానికి సంప్రతి రాజ్యానికి వచ్చాడు. అంటే ఆ కునారుడు పరిపాలన తర్వాత ఇది కొంత తేడా కనిపించింది. అంటే అశోకుని వారే కునారుడు పరిపాలించలేదు. తర్వాత ఈ కునారుడు తర్వాత వచ్చేటువంటి తర్వాత సంప్రతి వస్తాడు. కునారుడు తర్వాత సంప్రతి రాజు అయినాడు. ఈ సంప్రతి కూడా ఈ మౌర్య సామ్రాజ్యాన్ని ఇక్కడ ఈ పశ్చిమ ప్రాంతాన్ని అంత మంచిగా ప్రభావం చేయలేదు పరిపాలన. వీరి పాలన వ్యతిరేక వాయువ్య ప్రాంతంలో బ్యాక్టీరియన్లు గ్రీకులు తర్వాత ఈ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ సంప్రతి రాజ్యానికి వస్తాడో ఇక్కడ బ్యాక్టీరియాలు అండ్ గ్రీకులు వీళ్ళు మౌర్య సామ్రాజ్యంపై దండయాత్రను ప్రారంభిస్తారు. ఈ దండయాత్రను ప్రారంభించి ఇక్కడ ఉత్తర దక్కనులో శాతవాహన యుద్ధం విజృంభిస్తారు. అదేవిధంగా ఇదే ప్రాంతంలో ఉత్తర తర్కంలో శాతవాహనులు కూడా విజృంభిస్తారు. చూడండి, ఈ ప్రాంతంలో కురాలు రాజ్యానికి వచ్చిన తర్వాత అంత పరిపాలన సాఫీంగా జరగదు. తర్వాత వచ్చేటువంటి రాజు ఎవరంటే సంప్రతి. ఇతను కూడా అంత అశోకుని వలె, మిగతా బిందుసారుని వలె, తర్వాత చంద్రగుప్తుని మరియు మౌర్యుని వలె వీళ్ళు పరిపాలించలేదు. ఇదే కాలంలో బ్యాక్టీరియన్లు గ్రీకులు ఇటు పశ్చిమ ప్రాంతాలు దక్కిన ప్రాంతాలు పశ్చిమ దక్కిన ప్రాంతాలు ఏమో శాతవాహనులు కూడా ఈ సామ్రాజ్యాన్ని పై దాడి చేయడానికి స్వతంత్ర సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి వాళ్ళు ముందుగా ఉన్నారు. అదేవిధంగా మౌర్య సామ్రాజ్యం తూర్పు ప్రాంతం పాటలిపుత్ర రాజుగా అశోకుడు మనుడు దశరథుడు పరిపాలిస్తాడు. ఈ తూర్పు ప్రాంతంలో దశరథుడు ఈ తూర్పు ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తాడంటే దశరథుడు పరిపాలిస్తాడు. ఈ దశరథుడు తూర్పు ప్రాంతాన్ని, పశ్చిమ ప్రాంతాన్నేమో కునారుడు పరిపాలిస్తే తూర్పు ప్రాంతాన్నేమో దశరథుడు పరిపాలిస్తాడు. ఈ దశరథుడు పరిపాలించిన తర్వాత ఏం చేస్తాడంటే మొత్తం ప్రాంతం రాజయ్యి తర్వాత సలుషుక దేవగర్వం సదాశివాని గారు పరిపాలిస్తాడు. చివరికి బృహద్రుత పాలకుడు వస్తాడు. తర్వాత బృహద్రుతుడు దీని తర్వాత ఈ తూర్పు ప్రాంతంలో దశరథ తర్వాత వచ్చేటువంటి రాజు ఎవరంటే అంత అసమర్థ రాజులే. వారు సరైనటువంటి పరిపాలన కొనసాగించలేరు. చివరి రాజు మౌర్య సామ్రాజ్యంలో చివరి రాజు అంటే బృహద్రుతుడుగా చెప్పవచ్చు. ఈ బృహద్రుతుడే ఏం చేస్తాడంటే
మరి ఇక్కడ దర్దాపుగా శివయ మౌర్యరాజైన బృహద్రోణుని వధించి అతని సేనాపతి పుష్యపుత్ర శుంగుడు చూడండి ఇక్కడ చివరి కాలంలో వీరి యొక్క ఎవరంటే తన సేనాపతి అయినటువంటి రాజు ఇక్కడ తన అతని సైన్యాధిపతైన పుష్యపుత్ర సింహుడు తన మౌర్య సేనాధిపతి పుష్యపుత్ర సింహుడు చివరికి ఏంటంటే బృహద్రుడుని ఓడించి అతని సామ్రాజ్యాన్ని లాక్కొని మౌర్య సామ్రాజ్యం లాక్కొని ఆ మౌర్య సామ్రాజ్య పునాదుల మీద పుష్యమిత్ర సింహుడు తన పరిపాలన కొనసాగించుకొని తన సామ్రాజ్యాన్ని నిలిపడం జరుగుతుంది మౌర్య సామ్రాజ్యం యొక్క పరిపాలన కాలంలో. అంటే తర్వాత శుంగవంశం పాటలీపుత్రరాజుగా పాలన వచ్చింది. శుంగవంశము పాటలీపుత్రరాజుగా శుంగవంశం వచ్చింది. తర్వాత మనకు శుంగవంశం ఎప్పుడైతే తూర్పు ప్రాంతాన్ని దశరథుడు పరిపాలిస్తారో దశరథు తర్వాత వచ్చేటువంటి రాజు కూడా అసమర్థులే. ఆ అసమర్థతను ఆసరా తీసుకొని అతని సైన్యాధిపతి శుంగుడు పుష్యమిత్ర శుంగుడు క్రీస్తుపురం 184లో ఇతన్ని బృహద్రుడిని చంపేసి తన సామ్రాజ్యంపై శుంగవంశాన్ని స్థాపిస్తాడు. స్థాపించి చివరికి మౌర్య సామ్రాజ్యం కనుమరుగైపోతుంది. ఈ చరిత్రలో పూర్తిగా ఓడిపోవడం జరుగుతుంది. ఇది మనకు అశోకుడి పరిపాలన కాలంలో ఉన్నటువంటి కాలం. ఇది శుంగవంశము. అంటే అశోకుడు గొప్ప చక్రవర్తి. అతని పరిపాలన చాలా సుభిక్షంగా జరిగింది. యుద్ధంలో గెలిచి చివరికి హింసలు విడిపోయి ఒక యుద్ధానికి విడినటువంటి చక్రవర్తి ఎవరంటే అశోకుడిగా చెప్పవచ్చు.